సౌత్ ఇండియన్ సినిమాల్లో వెండితెర క్వీన్గా సాగుతోంది అందాల సుందరి నయనతార. గత కొన్నేళ్లుగా సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న ఈ భామ దక్షిణ భారత అన్ని భాషల్లోని అగ్రహీరోల సరసన ఆడిపాడింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పారితోషికం పరంగా కూడా ఈ అమ్మడిదే ప్రథమ స్థానం. తాజాగా ఆమె నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి కోసం ఓ రేంజ్ పారితోషికం అందుకుందంట నయనతార. సైరా నరసింహారెడ్డి మూవీని 1857 బ్రిటిష్ కాలం నేపథ్యంలో రూపొందించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి రూపొందించారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి భార్య సిద్దమ్మ పాత్ర పోషించింది నయనతార. ఈ సినిమాలో నటించినందుకు గాను భారీ పారితోషికం అందుకుందంట. ఆమెకు నిర్మాత రామ్ చరణ్ ఏకంగా 6 కోట్లు ఇచ్చుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా అంగీకారం సమయంలోనే ఈ మేర కావాలని నయన్ కోరడంతో వెంటనే ఓకే చెప్పిన చెర్రీ అంత మొత్తం ముట్ట చెప్పారని సమాచారం. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Paspaleti. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.